ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ఆలోచిస్తు ఆలోచిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేటువంటి నానుడి ఆ పది సంవత్సరాల పాటు ఉండే కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇలా తెలంగాణ పతనావస్థకు చేరుకుంటున్నది ఇమేజ్లో ఇలా తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా భూస్థాపితం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది చాలా బాధిస్తూ ఉన్నది ఇలా ఆనాడు కేసీఆర్ ఆయంలో తెలంగాణ ఆలోచిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్నటువంటి నుంచి ఇలా తెలంగాణ క్షీణిస్తుంది అనేటువంటి పరిస్థితికి వచ్చిందనుకు తెలంగాణ బిడ్డగా ఇలా చాలా బాధపడుతూ ఇలా మా ఆత్మ ఘోషిస్తూ ఉన్నది ఎందుకు అంటే నిన్న మొన్న చూస్తూ ఉన్నాం ఇలా రాజకీయ కక్షలు ఏమైనా ఉండొచ్చు కానీ ఒక కుటుంబంలో విందు చేసుకుంటే దాన్ని ఇంకో రకంగా చిత్రీకరించి రేవు పార్టీలని ఇంకో పార్టీలు అని చెప్పేసి ఇలా చిత్రీకరించి బురద చెల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు ఇది చూసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బావ దావత్ చేసుకుందామంటే ఇలా ట్రోల్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి దావత్ చేసుకుందామంటే అరే రేవంత్ రెడ్డి చెప్పినావా లేకపోతే మన రేవు పార్టీ అంటనేమో అనేటువంటి ప్రతి కుటుంబము ఈ విధంగా ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఇలా ఉత్పన్నమైంది దీని ద్వారా మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉంది అంటే చాలా బాధపడతా ఉన్నాం ఇలా హైదరాబాద్లో రాజు పాకాలను కావచ్చు కా రాజు పాకాలైనా మరి పల్లెల్లో అయినా తెలంగాణలో అంటేనే మినిమం ఉండేవి ఉంటాయి కానీ అక్కడ ఏ డ్రగ్సో లేకపోతే ఇంకోటో లేవు అని స్పష్టంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్పినా ఇలా కాంగ్రెస్ సోషల్ మీడియాలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు విషం గక్కుతూ గలీజ్ గలీజ్గా తెలంగాణ యొక్క ఇమేజ్ను ఇలా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటన్నిటి ద్వారా వాళ్ళు ఒకటే చేస్తూ ఉన్నారు ఏంటి అంటే వాళ్ళకి పరిపాలన చాతగాక అసలు పరిపాలన తెలియక పరిపాలన చాతగాక ఏం చేయాలని చెప్పేసి ఒక తెలంగాణలో విష ప్రచారాన్ని వదిలేస్తే ఆ ప్రచారం వెంట ప్రజలు పోతూ ఉంటారు ప్రజలు పోతూ ఉంటే మా పని మేము చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ఒక నీచమైనటువంటి సంస్కృతిలో కొనసాగుతూ ఉన్నారు దీన్ని బట్టి ఇలా అన్ని పల్లెల్లో నేను అంటలేను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి అనేటువంటి పదవి రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన వయసు నాకు అడ్డొస్తూ ఉన్నది కానీ ప్రజలు అంటూ ఉన్నారు ఇలా ఆయన చీఫ్ మినిస్టర్ కాదు చిల్లర మనిషి అని చీఫ్ మినిస్టర్ కాదు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు చిల్లర మనిషి అని చెప్పేసి ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇలా ప్రజలు ప్రతి పల్లెల్లో మాట్లాడుకుంటా ఉన్నారు అరే ఇంట్లో దావత్ చేసుకుంటే గింత గలీజా ఇదేం కదా ప్రతి పల్లెల్లో చేసుకుంటారు కదా దావత్ అంటేనే దావత్ లాగా ఉంటుంది కదా కానీ దీన్ని కూడా రాజకీయాల వైపు వాడుకుంటారా ఇంత చిల్లరనా అని చెప్పేసి ఇలా ప్రతి పల్లెల్లో చర్చ జరుగుతూ ఉన్నది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం రాష్ట్రానికి పట్టినటువంటి శనిగా ఇలా మేము భావిస్తూ